చాలా సంతోషం అమ్మా. బిడ్డ పుట్టిన దూరంగా అడిగాని సావుడయ్యి ఇలాంటి బిడ్డను కన్నామని అందరూ కూడా నన్ను పొగిడేదని తయారవుతాడు. నేను నేను తీసుకున్నందుకు చాలా సంతోషం. మనస్ఫూర్తిగా భార్య భర్తలు ఇద్దరు మరోసారి అనుకుని ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారో నిజంగా ఉంచాలంటే ఉంచేయండి. ఈ రోజు నుంచి ఉంచేస్తే సంతోషం. బిడ్డను పెంచుతాం, దేవుళ్ళు గొప్ప చేస్తాం. ఎందుకంటే బిడ్డ కోసం దేవుడు ఎన్నో కళ్ళు కన్నారు, అందుకే కుటుంబంలో పుట్టించారు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ విధంగా పెంచడానికి దేవుడు సహాయం చేస్తారు. అలాగే మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. పేరేంటండి, ఏమవ్వాలండి? మీ గారు అక్కండి, నేను అట్లేస్తా ఉండండి, పాత్రలతో అట్లేస్తా ఉండండి. అది కూడా నేను అడుగుతుంది పాత్రలు ప్రార్థన చేయండి. చాలా సంతోషం తను తీసుకున్న నిర్ణయానికి. అందాక తీసుకోమని వాళ్ళు ఇచ్చేది కానీ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే దేవుడు అర్థమైంది. ఇప్పుడు ఎన్నోసార్లు నేను నాకు తెలియని రాత్రులు బాధపడ్డం దేవుని సన్నిధిలో. నేను చిన్ననాటి నుంచి దేవుళ్ళు ఉంటే ఇంకెంత పరిస్థితుల పరంగా ఉన్నాను, బలహీనతను ఇప్పుడు బలహీనమే పడిపోతుంది తెలుస్తూ ఉంటున్నాను. దేవుడు నిలబెడుతున్నారు, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలపరుస్తున్నాడు. అయితే బిడ్డ అనేకులను దేవుడు కృపగలిగే వాడిగా మారడానికి దేవుడు కృప చేయడం కాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంతోషం ప్రభు వల్ల పాల్పుచ్చుకున్నాం, వాక్యాన్ని ధ్యానించుకున్నాం.